పుట్టినకు స్వాగతం పలుకుతున్నాను, సుస్వాగతం పలుకుతున్నాను. మేము ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, ఎప్పుడైనా అర్థం చేసుకోగలను. కాకపోతే అరుపులు కేకలు నినాదాలే, అరుపులు కేకలు నినాదాలే మన ముందుకు తీసుకెళ్ళాం. మన ఆశయాలు మన ముందుకు తీసుకెళ్తాయి. తినాలి మనోహర్ గారు, సోదరులు మనోహర్ గారు, నేను ఒక సంవత్సరం చాలా బలంగా ఆలోచించుకున్నాం. మన తినాలి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల దగ్గర నుంచి ప్రతీది దేశ స్థాయి వరకు చాలా కూలంకషంగా నిరుద్యోగ యువత గురించి, అందరికీ ఆర్థిక భద్రత కోసం ప్రతీది. నాకు ఈరోజున జనసేన పార్టీలోకి వాళ్ళు రావడం నాకు పార్టీ పరంగా కంటే కూడా దేశానికి రాష్ట్రానికి పార్టీ వల్ల మనోహర్ గారు రావటం నాకు చాలా బలం, చాలా ఆనందం. దానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇది ఎదుర్కొనేది కూడా పెద్దలు, మేము మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. పిల్లలు నేర్పించండి, మీరు బాగా నేర్పిస్తున్నారు. అంటే మనం యువత బలం పార్టీకి, యువత చాలా బలమైన బలం. యువతరానికి సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు తప్ప, పురికితనం మోసం తప్ప. సో యువతరానికి అండగా ఉండడానికి అన్న నాదెండ్ల గారు వచ్చారు జనసేన పార్టీలో. యువతరానికి నిరుద్యోగంతో నలిగిపోకుండా ఉపాధి అవకాశాలు కల్పించేలా అన్న నాదెండ్ల గారు జనసేన పార్టీలోకి వచ్చారు. ఇది భావితరాలకి, భవిష్యత్తుకి, తెలుగు ప్రజల భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అన్న మనోహర్ గారు జనసేనకి అండగా పలకటం, అండగా ఉండటం నాకు చాలా కొండంత నైతిక మద్దతునిచ్చింది, కొండంత నైతిక మద్దతునిచ్చింది. మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అన్న నాదెండ్ల మనోహర్ గారు, నేను, మా మధ్య ఏమి కోరికలు లేవు, ఏమి చేద్దాం రాష్ట్రానికి, మన తెనాలి నియోజకవర్గం దగ్గర నుంచి, తెనాలి నియోజకవర్గం దగ్గర నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఏమేం చేయగలం. ఇంత ప్రేమ తెనాలి నియోజకవర్గం మీద మనోహర్ గారికి, రాష్ట్ర ప్రజల మీద, తెలుగు ప్రజల మీద, తెలుగు ప్రజల మీద ప్రేమ, దేశ సమగ్రత మీద ప్రేమ మమ్మల్ని ఇద్దరిని ఈ రోజున మీ ముందు ఇలా నిలబెట్టినాయి. తెనాలి మన యువత ముందు నిలబెట్టినాయి, పెద్దల ముందు నిలబెట్టినాయి. చాలా మనస్ఫూర్తిగా మీ మద్దతు కావాలి. కేవలం అరుపులు కేకలు, చప్పట్లు కేకలు కాదు, నినాదాలు కాదు. మనం కావాల్సిన చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా ఒక అండగా ఉందాం అన్న మనోహర్ గారికి. నేను నా చివరి శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు అన్న మనోహర్ గారితో నడుస్తాను. చివరి శ్వాస ఒక దార్శనికుడు, ఒక ద్రష్ట, భవిష్యత్తు తరాలు బాధ ఎలా ఉంటుంది ఈ పరిస్థితి తీసుకుంటే ఆలోచించగలిగే ద్రష్ట, దార్శనికుడు. అలాంటి దార్శనికుడు ఎక్కడో రాకుండా ఉండిపోతే అలాంటి వద్దను, మరి ఏ ఉద్దేశంతో పాపం అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో చాలా బలంగా ఒక తేజస్సు, ఒక విద్యుత్ తరంగం అది. అలాంటి వ్యక్తి జనసేనకి అండగా ఉంటానని వచ్చి ఒక తల్లికి పుట్టకపోయినా మేము ఇద్దరం అంత బలమైన అన్నతమ్ముళ్ళ బలం ఉన్నవాళ్ళం, అంత సంబంధం ఉన్నవాళ్ళం. అంత ప్రేమ, అంత ఆప్యాయత. ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత మీరు కూడా కెమెరాస్ ఆపరేట్ తీసుకొచ్చి కూర్చోండి. కొంచెం మీరు కొంచెం కింద కూర్చోండి, కొంచెం ఇబ్బంది పడ. ఆ సెక్యూరిటీలో ఆబిపి త్వర పీచేసేలే ప్లీజ్, ఆబి త్వర పీచేసేలే ప్లీజ్. ఓకే బస్,
ఎందుకు ఇది చాలా ముఖ్యమైంది. నేను అన్న మనోహర్ గారిని నాకు ఒక అన్న చిరంజీవి అయితే ఒక తల్లికి పుట్టిన అన్న చిరంజీవి అయితే నాకు ఇంకొక అన్న నాదెల మనోహర్ గారు ఒక అన్న జయనాథండ్ల కరుణ ఇవ్వకుండా ఒక అన్న నాకు జీవితం ఇస్తే నాకు జీవితాన్ని ఇస్తే అన్న చిరంజీవి జీవితాన్ని ఇస్తే అన్న నాదెండ్ల నాకు మద్దతునిచ్చ నాకు నైతిక మద్దతు. నేనున్నాను పద నేనున్నాను పద నువ్వు ధైర్యంగా ఉండు. మన యువతకి ఏం చేద్దాం, ప్రజలకి ఏం చేద్దాం, రాబోయే తరాలకి ఏం చేద్దాం? ఇంత ప్రేమ, ఇంత ప్రేమ అంటే అన్నదమ్ములకి ఒక తల్లికే పుట్టాల్సిన అవసరం లేదు. ఇది నాకు భగవంతుడు ప్రకృతి దేవి ఇచ్చిన అన్న సోదరు సమానుడు సోదరుడు. ఆయన నాకు అండగా ఉన్నారంటే మొత్తం రాష్ట్రానికి అండగా ఉన్నట్టు, తెలుగు ప్రజలకు అండగా ఉన్నట్టు, దేశ సమగ్రతను కాపాడే ఒక బలమైన శక్తి నాదెండ్ల మనోహర్ గారు. అలాంటి వ్యక్తి, అలాంటి అన్న, అలాంటి సోదరుడు మాకు దిశానిర్దేశం చేయడానికి, మాకు నైతిక మద్దతు ఇవ్వడానికి, అండగా నిలబడడానికి అలాంటి అన్నకి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ముందు ముందు నాకు కావాల్సింది మనకి తెనాలి ఎంత బద్దలు కొట్టే విజయం సాధిస్తారు మీరు చేసి చూపించాలి. నాకు అన్న గొప్పతనం, అన్న మనోహర్ గొప్పతనం, అన్న మనోహర్ గొప్పతనం నాకు చాలా బాగా ఎరిగిన వాడిని. విశాలమైన భావాలు, అలాంటి అన్నకి మీరు తమ్ముళ్ళు ఎలా చూస్తారో నేను అన్న నది చూస్తాను. మన అన్నని బలంగా కాపాడుకుందాం, అన్నని బలంగా నిలబెడదాం, అన్న బలం తీసుకొని రాష్ట్రానికి మంచి చేద్దాం, రాష్ట్రానికి సత్ఫలితాలు ఇద్దాం, రాష్ట్రానికి బలమైన దిశానిర్దేశం చేద్దాం. అవకాశవాద రాజకీయాలు కాకుండా విలువలను రాజకీయం చేసే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్న నాదెండ్ల. అలాంటి మీరింత చెమట పడుతున్నారు నాకెందుకు మొత్తం తడిచిపోయిన ఏం పనులా. అన్న నాదెండ్ల ఎంత శ్రమ పడ్డారో మీకు తెలియదు. లాస్ట్ సంవత్సరంలో అంత నలిగిపోయారు అంటే తీసుకోవడానికి ప్రజలకి అండగా నిలబడడానికి అన్నీ ఛేదించుకొని, అన్నీ ఛేదించుకొని, భేదించుకొని, విభేదించి, అన్ని మొత్తం అడ్డంకులను తొలగించుకొని ఈరోజున జనసేన పార్టీలోకి వచ్చారు. అలాంటి అన్నకి మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా అన్న మనోహర్కి మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని మీరు మాకు దిశానిర్దేశం చేయండి, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన పెద్దలు రెడ్డి గారికి పేరు పేరున, నియోజకవర్గం వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున, పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజున పార్టీలకి మనం నినాదాలు కాదు, నినాదాలు సంతోషం, ఇక నినాదాల కంటే కూడా మనకు చాలా బలమైన బాధ్యత ఉంది. మీరందరూ మనకి ఓట్లు తీసేటందుకు ఉంది. ప్రతి నియోజకవర్గంలో రిజిస్టర్ చేయించుకోండి, కొత్త ఓట్లు రిజిస్టర్ కావాలని చేయించండి, కొత్త ఓట్లు రిజిస్టర్ చేయించండి. అన్నిటికంటే పెద్దలకి, నియోజకవర్గ పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది కూడా మన యువతకి కొంత దిశానిర్దేశం చేయండి. మనం కూడా పెద్దల నుంచి నేర్చుకోవాల్సింది, నియోజకవర్గ పెద్దల నుంచి మనం వారి చెప్పిన విధి విధానాలని అలాగే మన ఆశయాలని రెండు పంచుకుంటూ జనసేన పార్టీని బలోపేతం చేద్దాం, రాష్ట్రానికి ఉపయోగపడదాం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఒక మారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన నన్నదములందరికీ, జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంతో సహాయంతో కూర్చున్న అక్క చెల్లెలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.
ప్రయాణం చే